జగిత్యాల జిల్లా వెల్గటూరులో మరియు గొల్లపల్లి మండలం బోంకూర్ గ్రామ శివర్లో వరుసగా రెండు చైన్ స్నాచింగ్లు కావడంతో జగిత్యాల ఎస్పీ శ్రీమతి సింధు శర్మ పర్యవేక్షణలో మరియు డిఎస్పీఆర్ ప్రకాష్ ఆధ్వర్యంలో ధర్మపురి సిఐబి కోటేశ్వరరావు అలాగే ధర్మపురి గొల్లపల్లి వెల్గటూర్ బుగ్గారం ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బందులతో పోలీసులు నాలుగు టీములుగా ఏర్పడి చైన్ స్నాచర్కి ఆచూకీ కోసం గాలిస్తుండగా గొల్లపల్లి నల్లగుట్ట వద్ద వాహనాన్ని తనిఖీ చేస్తుండగా నిందితుడు దండుగుల చిరంజీవిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. విచారణలో నిందితుడు నాలుగు చైన్ స్నాచింగ్లు చేసినట్టు గుర్తించడం జరిగింది. నిందితుడి వద్ద వివిధ ప్రాంతాల్లో దొంగిలించిన 180,000 విలువ గల రెండు బంగారు పుస్తల తాడులు 75,000 రూపాయల నగదు చైన్ స్నాచింగ్ చేసుటకు వాడిన బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ధర్మపురి సిఐ ధర్మపురి ఎస్ఐ గొల్లపల్లి ఎస్ఐ వెల్గటూరు ఎస్ఐ బుగ్గారం ఎస్ఐ మరియు సిబ్బంది అయిన రామస్వామి రమేష్ మల్లేష్ చంద్రమోహన్ రవి కిరణ్ వేణు పూర్ణసాయి తిరుపతి మరియు జిల్లా ఐటీ కోర్ సిబ్బందిని జగిత్యాల ఎస్పీ సిఐ సింధు శర్మ గత కొంతకాలంగా జగిత్యాల సబ్ డివిజన్లో మరియు ధర్మపురి సర్కిల్ ఈ చైన్ స్నాచింగ్ చేస్తున్న క్రమంలో కొన్ని కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో 5/6/2022 రోజున సాయంత్రం ఒకటి వెల్గటూరులో చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత గొల్లపల్లి మండలం భూమిలో చైన్ స్నాచింగ్ ఒకటి రోజు రెండు కేసులు చేయడం జరిగింది. సో వాటిని కేసులుగా రిజిస్టర్ చేసి జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారం నాలుగు టీంలని స్పెషల్ పార్టీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి నిన్నటి వరకు ఈ ఉన్న నాలుగు జిల్లాలలో సరౌండింగ్ ఉన్న నాలుగు జిల్లాలలో స్పెషల్ టీంలు తిరిగి వివిధ వివిధ ఆధారాలు సేకరించడం జరిగింది. అయినా ఫలితం లేకుంటే నిన్న అనగా 15/6/2022 రోజున గొల్లపల్లి మండల హెడ్ క్వార్టర్ నగరగుట్ట దగ్గర వెహికల్ చెకింగ్ ఇస్తా ఉంటూ మా సిఐ గారు ధర్మపురి సిఐ గారు కోటేష్ అండ్ ఎస్ఐ గొల్లపల్లి ఎస్ఐ ధర్మపురి ఎస్ఐ వెంగళూరు ఎస్ఐ బుగ్గారం మండలంలో అందరు 12 గంటల ప్రాంతంలో చేస్తున్న క్రమంలో ఒక అనుమానాస్పద వ్యక్తి మాకు వాళ్ళకు తారపడడం జరిగింది. అతన్ని విచారించక ఒక నాలుగు అఫెన్సులు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఒకటి గొల్లపల్లి మండలం చేసిన బొంగురు, తర్వాత నిజామాబాద్లో మోర్తర్ మండలంలో ఒకటి కూడా చేయడం జరిగింది. సో మొత్తం నాలుగు కేసులు. ఆ నాలుగు కేసులు వెల్లపల్లి మండలంలో, గొల్లపల్లి మండలం, నిజామాబాద్, వేమనవాడలో ఒకటి చేయడం జరిగింది. ఈ నాలుగు కేసులు అతను ఒప్పుకున్నందున అతను ఒప్పుకుని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతను ఇంట్రాగేషన్ చేస్తే ఇవన్నీ ఒప్పుకున్నాడు. దాంట్లో భాగంగా 4.5 తులాల బంగారం, అతని దగ్గర నుంచి 75,000 రూపాయల నెట్ క్యాష్ ప్లస్ ఒక సైకిల్ మోటర్ ప్లస్ ఒక సెల్ ఫోన్. అతను ఈ చైన్ స్నాచింగ్ చేసేటప్పుడు ఈ రుమాలు కట్టుకుంటాడు ఫేస్ కవర్ చేసుకోవడానికి, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఆ నిందితుడి పేరు, అతని పేరు చిరంజీవి,